బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. సచివాలయంలో ఊపందుకున్న వాస్తు మార్పు పనులు. కొన్ని రోజులుగా సచివాలయానికి దూరంగా ఉంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే రివ్యూలన్నీ కూడా చేస్తూ వచ్చారు. సచివాలయంలో వాస్తు ప్రభావమే దీనికి కారణం అంటూ ప్రచారం కూడా జరుగుతోంది. వారం రోజులుగా సచివాలయంలో వాస్తు మార్పు పనులు కూడా జరుగుతున్నాయి. సీఎం కాన్వాయ్ ప్రవేశ ద్వారాన్ని మార్చే పనిలో ఉన్నారు అధికారులు. సచివాలయంలో మార్పులు చేర్పులు చేయాలని వారం క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందులో భాగంగా సీఎం కాన్వాయ్ ఎంట్రీ ప్రధాన ద్వారాన్ని మార్చబోతున్నారు. సచివాలయం వెస్ట్ గేట్ నుంచి సీఎం కాన్వాయ్ లోపలికి వెళ్లబోతోంది. అలాగే ఈస్ట్ గేట్ నుంచి సీఎం కాన్వాయ్ బయటకు వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది. ఐఏఎస్ ఐపీఎస్ ఇతర అధికారులంతా ఈస్ట్ గేట్ నుంచే లోపలికి వెళ్లే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మార్పుల్లో భాగంగా సచివాలయ సింహద్వారమైన ముందు గేటును కూడా మూసేశారు అధికారులు. ఇక సచివాలయం లోపల కూడా కొన్ని మార్పులు జరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. రేవంత్ సీఎం అయ్యాక తనదైన శైలిలో మార్పులు చేర్పులకు శ్రీకారం చుడుతున్నారు. తొలుత పిసిసి అధ్యక్ష పదవి వచ్చాక వాస్తుకు తగినట్లుగా గాంధీ భవన్ లో మార్పులు చేశారు. ఇప్పుడు సీఎం అయ్యాక సచివాలయంలో కూడా మార్పులు చేయడం హాట్ టాపిక్ గా మారింది. మా ప్రతినిధి ప్రభాకర్ ఈ మార్పులు చేర్పులకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, రైట్, కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్నట్టుగానే ముందు గేట్ను మూసేశారు సీఎం. ఏదైతే మొదటి నుంచి కూడా ఎంటర్ అవుతున్నారో, సచివాలయం నిర్మించినప్పటి నుంచి మాజీ సీఎంగా ఉన్న కేసీఆర్ ఎంటర్ అయిన ముందు గేట్ని, ఏదైతే ట్యాంక్ బండ్ ఫేజింగ్లో ఉంటుందో, హుసేన్ సాగర్ ఫేజింగ్లో ఉంటుందో, దాన్ని మూసేశారు. సీఎం వెస్ట్ గేట్ నుంచి ఎంటర్ కావాల్సి ఉంటుంది, అక్కడ నుంచి ఈస్ట్ గేట్ నుంచి ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది. సో ఈ మార్పులు అయితే చేసేసారు, ముందు గేట్ను మూసేశారు. సో అది మనం ఆల్రెడీ బ్రేక్ చేసాం. ఇక నిన్నటి నుంచి జరుగుతున్న ఇంట్రెస్టింగ్ థింగ్, కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్, ICCCగా ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ని సీఎం రేవంత్ రెడ్డి రివ్యూల కోసం యూజ్ చేస్తున్నారు. నిన్న 2-3 రివ్యూలు కూడా కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్నే జరిగాయి. సో సచివాలయంలో జరుగుతున్న వాస్తు మార్పుల లేకపోతే మిగతా రిపేర్లకు లో భాగంగా అక్కడ సమీక్షలు చేస్తున్నారనైతే ప్రచారం అయితే జరుగుతుంది. సో కొన్ని మార్పులు అయితే చేంజెస్ అయితే చేయాల్సి ఉంది, ఎందుకంటే విజిటర్స్ వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ కూర్చోవడానికి సరైన లాంజ్లు లేవు అనేది మొదటి నుంచి కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధికారులు కూడా సీఎంకు వివరించారు. సో ఈ నేపథ్యంలోనే కొన్ని మార్పులు 6th ఫ్లోర్లో చేయాల్సి ఉన్న నేపథ్యంలో, సో సీఎం దీనికి ఈ మార్పులు జరిగేంత వరకు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ని ఆల్టర్నేటివ్గా యూజ్ చేస్తున్నారు. ఆల్టర్నేటివ్గా అక్కడే సమీక్ష సమావేశాలు, మీటింగ్లు నిర్వహిస్తున్నారు. సో నిన్న వ్యవసాయ శాఖకు సంబంధించిన రివ్యూ కానీ, కోఆపరేటివ్ రివ్యూ కానీ, డిజాస్టర్ జిహెచ్ఎంసీకి సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ రివ్యూ కానీ ICCCలోనే చేశారు. సో ఇప్పుడు సచివాలయం పూర్తి స్థాయిలో రిపేర్లు అయిన తర్వాత వస్తారా, మధ్యలో ఒకసారి పర్యవేక్షణకు వస్తారా అనేది చూడాల్సి ఉంది. Right, thank you, Prabhakar. Brought to you by V-Guard. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor, Ultratech Cement.